హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎం టెక్ వ్యూవర్స్. ఈరోజు చూడండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో 2000 రూపాయలు రావడం జరుగుతుంది. సో మూడవ కంతు డబ్బులుగా మూడవసారి వచ్చేటువంటి 2000 రూపాయలు అయితే ఈరోజు అంటే డిసెంబర్ 25, 2020 రోజున అయితే మన అకౌంట్లోకి అయితే పోవడం జరుగుతుంది. సో మన అకౌంట్లో పడ్డ అమౌంట్ అయితే ఏ విధంగా తెలుసుకోవాలో మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో వాళ్ళు మన ఛానల్ నేమ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు పక్కన ఒక గంట సింబల్ వస్తుంది కదా, ఆ దాని మీద ట్యాప్ చేయగానే ఒక మూడు ఆప్షన్ అయితే మనకు రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆన్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనం ఏ వీడియో చేసినా కూడా మీకు కూడా రావడం. ఓకే, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నగదు రైతుల ఖాతాలో నేడు నగదు వేస్తామని సీఎం పిఎం కార్యాలయం ఇప్పటికే ప్రకటించిన విషయం అయితే తెలిసిందే కదా అందరికీ. సో ఏంటంటే పిఎం నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నిధులను విడుదల చేయనున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారులకు గాను 18,000 కోట్ల ఆర్థిక సాయం అయితే ఈరోజు విడుదల చేయనున్నారు. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం అర్హులైనటువంటి రైతులకు 6,000 చొప్పున ఆ నగదు అయితే జమ అవుతున్న విషయం అయితే అందరికి తెలిసింది. సో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున అయితే ఏడాదికి 3 సార్లు డబ్బులు అయితే జమ చేస్తున్నారు. సో ఈ నగదును తమ ఖాతాలో పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే మీరేం చేస్తారంటే ఇప్పుడే మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి pmkisan.gov.in వెబ్సైట్లోకి అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందుకోసం ముందుగా pmkisan.gov.in అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసినట్టయితే అది మనకు మెయిన్ వెబ్సైట్గా తీసుకోవడం జరుగుతుంది. సో అది ఇప్పుడు ఏ విధంగా అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు సో మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అందులో థర్డ్ ఆప్షన్ చూసారు ఫార్మర్ కార్న్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అందులో ఏంటంటే ఆ స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్లోకి వెళ్ళేసి అక్కడ లబ్ధిదారులు తమ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క వివరం అనేది ఆ స్క్రీన్ మీద కనపడడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ బెనిఫిషియల్ స్టేటస్ దగ్గర FT4 అని వచ్చినట్టయితే, సో FT4 అంటే ఏంటంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనమాట. సో మీకు ఆ విధంగా కనుక వచ్చినట్టయితే మీరైతే ఏం నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. సో ఏంటంటే ఇలా వచ్చేటప్పుడు అర్థమైందంటే మీరు ఇచ్చేటువంటి వివరాలను ఆ వెబ్సైట్ అనేది చరి చూసింది, త్వరలోనే మీ ఖాతాలోకి డబ్బులు వేస్తారని చెప్పేసి ఇక్కడ అర్థం అనమాట. సో పిఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబరు, పిఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబరు అండ్ పిఎం కిసాన్ ల్యాండ్ నెంబర్లు అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపడం జరుగుతుంది. అండ్ సో పిఎం కిసాన్ ఈమెయిల్ ఐడి కూడా మీకు అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూడడం జరుగుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్క్రీన్ మీద ఇప్పుడు నెంబర్లు పెడతాను, చూడండి ఒకసారి.